Hi friends, welcome back to my channel. This is Lavanya. ఈ రోజు వ్లాగ్ లో గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం దోశ బ్యాటర్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ఇడ్లీ బ్యాటర్ అయినా యూస్ చేసి పొంగనాలు చేసుకోవచ్చు. నేనైతే దోశ బ్యాటర్ని తీసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం. బాగా సన్నగా కట్ చేసిన మిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే రుచికి సరిపడ సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా నానబెట్టిన పచ్చెనగపప్పు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్న తర్వాత బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పొంగనాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇప్పుడు పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. సో ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే పొంగనాలు పాన్కి స్టిక్ అవ్వకుండా మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని ప్యాన్లో ఫిల్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత వీటిపైన కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఇవి కొంచెం బాగా కుక్ అయితే మనకి టేస్టీగా ఉంటాయి. సో క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవునిద్దాం. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాం. ఇలా అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేయనిద్దాం. సో ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయాయి. సరే కదండి, పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.